తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి రాష్ట్ర రాజధాని అమరావతినే ఉంచాలని గత 200 రోజుల నుండి దీక్షలు చేపట్టిన వారికి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన గండేపల్లిలో తెలుగుదేశం కార్యాలయంలో మండలిలోని తెలుగుదేశం కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడం తిప్పుడు అనే నానుడిని మర్చి ఈనాడు రాజధాని విషయంలో మాట తప్పాడని ఎద్దేవా చేశారు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని దానివల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దక్షిణాఫ్రికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి చిన్నాభిన్నం అయిందని ఫెయిల్యూర్ అయిన రాజధాని సక్సెస్ గా చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఒక పరిపాలన సౌలభ్యమైనటువంటి మన స్థాయికి సరిపడినటువంటి రాజధానిని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని కొనసాగించుకుంటూ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వేళ ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది. తర్వాత దాని అంతటదే, ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది. ఇవాళ 54,000 ఎకరాలు ఏదైతే ఇవాళ సమీకరణం చేసుకున్నామో సుమారు అందులో అన్నిటికీ పోరు. 10,000 ఎకరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పడేటటువంటి పని, ఆ 10,000 ఎకరాలని కూడా నువ్వు వీళ్ళు మెచ్చి పెట్టుకున్నా, బ్యాంకులో పెట్టి ఫ్లెజ్ పెట్టినా, లేదా నువ్వు అమ్మకం చూపిన ఇవాళ అమ్ముతాను ప్రభుత్వాన్ని అమ్ముతానంటున్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మూలన్నింటినీ కూడా బయటికి లాగా అమ్మేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇంకా అవకాశం అక్కడ ఉంది కదా, దాన్ని ఉపయోగించుకుని రాజధానికి పెట్టచ్చు, రాష్ట్ర డెవలప్మెంట్కి పెట్టచ్చు, రాష్ట్ర సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు. 1,00,000 కోట్ల రూపాయలు నిధిని నీకు అప్పచెప్తే దాన్ని నిర్వీర్యం చేసి ఈవేళ నువ్వు కనీసం 200 రోజులు రాష్ట్ర రైతులు అక్కడ రాజధాని ప్రాంత రైతులు నిరసన తెలియజేస్తుంటే, దీక్షలు చేస్తుంటే దాని మీద కనీసం నెగోషియేషన్ కూడా లేకుండా